త్రేనమ నేను మీ చిత్ర పసుపు మంగళప్రదం పసుపు లక్ష్మీప్రదం పసుపు ఐశ్వర్యప్రదం మనం కొత్త బట్ట కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి పసుపు బొట్టు పెట్టిన తర్వాతే కట్టుకోవాలి చాలామంది అంటారు ఇది తెల్ల డ్రెస్ కదండి దీనికి పసుపు బొట్టు పెడితే మరకలైపోతుందంటారు కానీ పసుపు బొట్టు అది కూడా పచ్చి పసుపు అసలు పెట్టకూడదు తడిపినటువంటి పసుపుని చక్కగా మీరు కనుక అలంకరించారంటే అది మంగళప్రదము పసుపు బొట్టు పెట్టకుండా కనుక మీరు బట్ట కట్టుకున్నారంటే అది అశుభప్రదము తద్వారా దుష్పరిణామాలు కలిగేటటువంటి అవకాశం ఉంది దరిద్ర దేవతని మనం పిలిచి ఒంటి మీదకి ఆవాహన చేసుకుంటున్నట్టే అందుకని ఎప్పుడూ కూడా బట్టకి పసుపు పెట్టాలి అదేవిధంగా ఏకవస్త్రం ఎప్పుడూ పెట్టకూడదు ఎవరికైనా మనం బట్టలు పెడతాం అనుకోండి చాలామంది ఒక రవికల బట్ట బొట్టు పెట్టి ఇచ్చేస్తుంటారు ఒక రవికల బట్ట ఎప్పుడూ ఇవ్వకూడదు రెండు ఇవ్వాలి అదేవిధంగా ఒక పంచ ఒకటే ఇవ్వకూడదు పంచా కండువా ఇవ్వాలి మన వాళ్ళు ఏం చేస్తారంటే పంచాఖండువా కలిపేసి చేతిలో పెడతారు ఎప్పుడు అలా ఇవ్వకూడదు పంచాఖండువా కత్తిరించి దేనికి అదే చక్కగా పసుపు బొట్టు పెట్టి అలంకరణ చేయాలి వస్త్రద్వయం అంటారు అంతే తప్ప ఏక వస్త్రం ఎప్పుడూ ఇవ్వకూడదు అందుకని మీరు ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా రెండు బట్టలు అంటే పంచాఖండువా జాకెట్ ముక్క ఒక వచ్చింది వచ్చిందనుకోండి మీ ఇంటికి బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్క చేతిలో పెట్టకూడదు రెండు జాకట మొక్కలు కంచుకద్వయం అంటారు కాబట్టి రెండు జాకెట్ ముక్కలను చక్కగా వాళ్ళ చేతిలో పెట్టండి ఒక వస్త్రం పెడితే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం రాదు అన్నం సగం అన్నం పెట్టి లేచిపోవంటే ఎటువంటి ఫలితం వస్తుందో అర్ధ ఫలితం అటువంటి ఫలితము ఒక బట్ట పెట్టడం వల్ల వస్తుంది అందుకని ఎప్పుడూ కూడా పసుపు బొట్టు పెట్టి వాళ్ళకి కుంకుమ అలంకరించి వస్త్రాన్ని ఇవ్వండి ఏక వస్త్రం ఎప్పుడూ పెట్టకూడదు ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుని జాగ్రత్తగా పాటించామంటే ఐశ్వర్యం కలిగేది మనకే పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలని సరదా కోసం చెప్పలేదు ఇవి పద్ధతులు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు కాబట్టి మనం తెలుసుకుందాం మన సాంప్రదాయాలని పాటిద్దాం గౌరవిద్దాం జయం